తరచూ కురిసిన వర్షం వలన సీనా నదికి వరద వచ్చింది. అందుకని ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు అప్రమత్తంగా ఉండమంటూ ప్రశాసనం వారు పిలుపునిచ్చారు. దక్షిణ సోలాపూర్ తాలూకాలోని వడగ్బాల్, సింధఖేడ్, రాజూర్ మరియు సంజవాడ్ ఇక్కడి వంతెన నీటి కింద మునిగిపోయింది. అందువల్ల ఆ మార్గంపై రవాణా బంద్ అయింది. నది పక్కనున్న చుట్టుపక్కన పంట పొలాలు కూడా నీరు చేరిన వలన ఆ పంటకు ఎంతో పెద్ద నష్టం వాటిల్లింది. గత 4 రోజుల నుండి జోరైన వర్షంతో ఉజిని డ్యాం యొక్క ఉగమ క్షేత్రంలో నీటి పెరిగింపు జరుగుతూ ఉంది. అందుకని సీనా నది మొత్తం నిండి పొంగి ప్రవహిస్తూ కనిపిస్తూ ఉంది. జోరైన వర్షం కురియును అంటూ హవామాన్ ఖాతా వారు చెప్పిన విషయాలు నిజమయ్యాయి. రైతుల దృష్టితో చూస్తే ఖరీఫ్ హంగామాలోని పంట పొలాలు పూర్తి అయ్యాయి. ఇప్పుడు రైతులకు రబ్బీ పంట కోసం వర్షపు ప్రతీక్ష ఉండెను. అయితే తరచూ 2 రోజులు కురిసిన వర్షం వల్ల ఈ రబ్బీ హంగామా కోసం ఈ వర్షం సరైంది ఉన్నట్టు రైతులు చెబుతున్నారు. అక్కల్కోట్ వరదాయినిగా ఉన్న కుర్నూర్ డ్యాం ప్రస్తుతం 100% వరకు నిండుకుంది. తాలూకాలోని చిన్న చిన్న చెరువులు కూడా పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. అయితే ఈ 7 వర్షం మంచిగా కురిసినందువల్ల నీటి ప్రశ్న తొలగడానికి తోడ్పడును అని చెప్పడం జరిగింది.